Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. ధన్యజీవులం, మోక్ష రాజ్య పౌరులం, సత్య సాక్షులం, క్రీస్తు సేవ చేయుదాసులం. చేద్దాం సంబరాలు, సంగీత ఉత్సవాలు, చేద్దాం సంబరాలు, సంగీత ఉత్సవాలు. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. శ్రేష్టమైన వాటితో విందు చేసుకుంటూ నేను లగ్గు పంపిద్దా. శ్రేష్టమైన వాటితో విందు చేసుకుంటూ లేనో లగ్గు పంపిద్దా. ఆప్యాయత ప్రేమను ఆప్యాయత ప్రేమను చూపించి దేవుని ప్రజగని లోటాం. చేద్దాం సంబరాలు, సంగీత ఉత్సవాలు. ఆమేన్. చేద్దాం సంబరాలు, సంగీత ఉత్సవాలు. అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలం. అన్ని తెలియని వారి వైపు చూస్తూ సువార్తను అందిద్దా. యేసు గురించి తెలియని వారి వైపు చూస్తూ సువార్తను అందిద్దా. ఒకరు కొరకు ఒకరు ఒకరి కొరకు ఒకరు
స్థాపించి దేవుని నిధిని తెరుతాం. శైతాన్ సంబరాలు సంగీత ఉత్సవాలు శైతాన్ సంబరాలు కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య అందరూ శ్రమించి దేవుని పని జరుగుతాం. శైతాన్ సంబరాలు సంగీత ఉత్సవాలు అన్ని కాలాలకు అన్ని లోకాలకు దేవుడైన యేసయ్య పిల్లలు విశ్వాసము భక్తిలో విశ్వాసము భక్తిలో ఫలించి దేవుని మహిమ పరుగా చేద్దాం. సంబరాలు సంగీత ఉత్సవాలు ఈ పాస్టర్ మోసేసేనా? ఈ పాస్టరేనా? ఎస్, ఎవడి వన్స్ అప్ అన్ టైం 2005 సంవత్సరంలో నేను కృష్ణలంక మందిరాన్ని కట్టడానికి నేను పూనుకొని దాని స్థలానికి నేను అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ ఎంత ఇచ్చారు అనరే? 7,000 అడ్వాన్స్ ఇచ్చా. 15 లక్షల ప్రాపర్టీ అది. 15 లక్షల ప్రాపర్టీకి 7,000 అడ్వాన్స్ ఇచ్చి నేను అగ్రిమెంట్ చేయించేసుకున్నాను. 7,000 ఆయన అగ్రిమెంట్ చేసేసారండి. 5 నెలలు టైం ఇచ్చారండి. 3 నెలలే అందరూ ఇచ్చేది. 5 నెలలు టైం అడిగాం. 5 నెలలు ఇచ్చారు. 5 నెలలు అయినా మా దగ్గర డబ్బులు సరిపోలా. రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు రాలా. మాకున్న ఇల్లు అమ్మకం పెట్టాం, అది రాలా. ఏం చేయాలో అర్థం కాలా. మా సందులో వాళ్ళు వెళ్ళిపోయి అన్నారంట. ఆయనకంత సీన్ లేదండి. ఎందుకు మీకు ఇచ్చాడో మీరు ఎవరికన్నా నమ్మేసుకోండి. ఆయనకంత సీన్ లేదంటే సరే మేము ఇంకొంచెం టైం అడుగుదాం వెళ్ళాం ఎక్స్ట్రా. అయ్యా సార్ ఇంకొక నెల రోజులు ఇవ్వండి సార్, మాకు డబ్బులు సమకూడలేదంటే వీళ్ళు అన్నారు. నిజమేనా అన్నా? నేను అన్నాను, వాళ్ళు అన్నారని నేను బాధపడలేదండి, నిజమే, నాకు సీన్ లేదు. కానీ నా దేవుడు చాలా గొప్పవాడు అండి. నా దేవుడు చాలా గొప్పవాడు. ఆ దేవుడిని బట్టే నేను వచ్చానండి మీ ముందుకి. నెల రోజులు టైం ఇవ్వండి సార్, నేను కొంటాను గ్యారంటీ అన్నాను. మీ మాటలు చూస్తున్న నాకు నమ్మకం ఉందయ్యా. ఓకే, మీకు నెల రోజులు టైం ఇస్తున్నాను ఇచ్చారు ఆయన. నెల రోజులు టైం కాదు, వారంలోనే ఆయనకు ఫోన్ చేసి సార్ రిజిస్ట్రేషన్కి అరేంజ్మెంట్ చేసుకుందంటే ఆయన అవాక్ అయిపోయాడు. మీకు విషయం చెప్పనా, 15 లక్షలు నా సైట్లోకి నడిచి వచ్చినాయండి. సైట్లోకి నడిచి వచ్చి తీసుకొచ్చి జనం ఇచ్చారండి నా చేతికి. మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి పాస్టర్ గారు, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి. రూపాయి వడ్డీ ఇవ్వద్దు, మీరు రిజిస్ట్రేషన్ చేయండి ముందు. అంటే ఎలా వచ్చినాయి అది? నేను అంటాను, నేను బలహీనుడిని, నేను సీన్ లేనోడిని కావచ్చు, కానీ నా దేవుడు సామాన్యుడు కాదు. హల్లెలూయ. నేను ఆయన నమ్మకున్నాను, కార్యాలు చూస్తున్నాను మీకు చెబుతున్నాను. మీరు నమ్ముకున్నది ఎవరినో? నా జీవితంలో అసామాన్య కార్యాలు చేస్తున్న దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడా? అక్కడ 600 గజాల సైట్ ఇచ్చి అక్కడ మందిరం కట్టడానికి స్థలం ఇచ్చి, ఇక్కడ 400 గజాల స్థలం ఇచ్చి, ఇక్కడ మందిరం కట్టడానికి స్థలం సహాయం చేసిన ఆ దేవుడు అల్పుడండి. ఆఫ్టర్ ఆల్ గాడికి ఇంత సీన్ ఆయన ఎలా ఇచ్చాడంటే, ఇదిగో 1,000 మంది, 100 మంది, 10,000 మందిని తరిమిన సీన్ ఏంటంటే, అది ఫస్ట్ నేనే ఎగ్జాంపుల్.
ఫస్ట్ నేనే ఉదాహరణ. 100 మంది కెపాసిటీ లేదా 500 కెపాసిటీ, 100 మందిని తరిగే స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయ. నాకున్నాడు మరి ఆ దేవుడు. మీకు కూడా ఉన్నాడా? మీకు కొంతమంది చేతులు ఎత్తలా, మీకు లేదేమో పాపం. మీకు కూడా ఉన్నాడా? నాకు చేసింది దేవుడు మీకు కూడా చేస్తాడా? హల్లెలూయ హల్లెలూయ. ఖచ్చితమండి. నమ్మిన వాళ్ళు ఎప్పుడు మోసం చేయడు ఆయన? ఎవరండి నన్ను నమ్మిన వాళ్ళు నేను ఎప్పుడన్నా మోసం చేశానా? నాకే ఈ సాక్ష్యం ఉంది కదా, నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడు నేను మోసం చేయలేదు కదా. ఇది ఎక్కడ నేర్చుకున్నాను చెప్పనా? మా గురుగారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయన నన్ను ఎప్పుడు మోసం చేయలేదు, అందుకే నన్ను నమ్మిన వాళ్ళు నేను ఎప్పుడు. ఆ తర్వాత ఏమంటాడు చూడండి, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు, ఎలాగైనా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలవైన పాతగిలిన ధాన్యమును తినిదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలే ఉండను. ధాన్యం తీసి పోస్తారు కదా, వాటిని ఏమంటారు? పురులు అంటారా? అయితే ఆ పురులో పోసేస్తారు పూర్వకాలంలో. ఇప్పుడంటే డ్రమ్ముల్లో పోసుకుంటున్నారు, ఎందుకంటే ఎప్పటిదప్పుడు తెచ్చుకుంటున్నారు. అయితే ఇదివరకు మొత్తం పండిచ్చేసి అది తీసుకొచ్చి పురుల్లో పోసేవాళ్ళు. ఇప్పుడు పురుల్లో పోసేది అయిపోతే ఎట్లాగా ఎట్లాగాని దాన్నే జాగ్రత్తగా తీసుకొని తినేవాళ్ళు మన పూర్వీకుల రైతులు. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు గిన్నె నేను చెప్పినట్టు చేస్తే. అక్కడ ఓ మాట చెప్పాడు, అది నేను చెప్తా, మొత్తం ఆశీర్వాదాలు చెప్తున్నాను మీకు. ఇంకా ఏం చేయాలో చెప్పలేదు, ఇంకా చెప్పానా? అంత బ్లెస్సింగ్లే చెప్పాను మీకు. ఏం చేయాలో చెప్తాను, లాస్ట్లో చెప్తాను ఏం చేయాలో. సరే, అక్కడ ఏమంటున్నాడు చూడండి, పాతది ఇంకా చాలా మిగిలే ఉంటుంది, మళ్ళీ కొత్త వచ్చేస్తుంది. పాత మిగిలే ఉంది, కొత్త వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇంకా మీకు మిగులుండగానే ఇంకా పోస్తే ఏమైతే లెక్క ప్రకారం పొంగి పొరులే అనుభూతి అనమాట. పొంగి పొరులే అంటే అవసరమైన దానికన్నా, ఇంకా పాతది ఉండగానే ఇంకా మళ్ళీ వచ్చి పడిందంటే నీకు అవసరమైన దానికన్నా ఎక్కువ సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. పొంగి పొరులే అనుభూతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నాకు ఇవ్వబోతున్నాడు, అందుకే నా ముఖం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు అని నమ్మకం ఉన్న వాళ్ళే నవ్వండి, మిగతా వాళ్ళంతా ఏడవండి అంటాడు. ఆ తర్వాత అంటాడు చూడండి, నా మందిరం మీ మధ్య ఉంచేదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడు అయి ఉందను, మీరు నాకు ప్రజలై ఉందరు. అంటే ఆయన ఎప్పుడు మీతో నడుస్తాడంట, మీతోనే ఉంటాడంట, మిమ్మల్ని బట్టి ఆనందపడతా ఉంటాడంట, ఎప్పుడు మిమ్మల్ని బట్టి అసహ్యపడాడంట, ఎప్పుడు మిమ్మల్ని బట్టి ఆనందపడతా ఉంటాడంట, మీ మధ్యే నడుస్తాడంట, మీ మధ్యే ఉంటాడంట. ఎవరు అయ్యా? ప్రతివేళ రాగాని సాయంత్రం 6:30 నుండి ఆయన అంటున్నాడు, మీతో కూడా ఉంటాను నేను, మీతో కూడా నడుస్తాను అంటున్నాడు, మీ మధ్య ఎప్పుడు నేను ఉంటాను, మిమ్మల్ని బట్టి నేను ఎప్పుడు అసహ్యపడను. ఆయన మనతో నడిస్తూ మాట చెప్పనా? మీరు అడుగు పెట్టిన చోటల బంగారం అయిపోద్దండి, మీరు హస్తం ఉంచిన చోటల బంగారం చూస్తారండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్తోనే వస్తారు, కానీ ఏలాడేసిన సోడా బుడ్డులు రారండి, ఎప్పుడు ఆనందంగా సక్సెస్తో వస్తారు మీరు. హల్లెలూయ. అలా జరగాలి మన జీవితంలో. అంటే మనతో ఎవరు రావాలి? బాబు వచ్చేటప్పుడు పాట పాడుతున్నాడు, యేసు నీవు నాతో రావాలయ్యా, మాతో కూడా మీరుండాలయ్యా, మీ సన్నిధి మాకు కావాలయ్యా. కావాలా మీ అందరికీ? ఆయన అన్నాడు, నేను వస్తా మీతో. నేను చెప్పాను కదా, నేను చెప్తాను కదా, ఇప్పుడు చెప్తా లాస్ట్లో ఏం చెప్తే ఆయన, ఏం చేస్తే మనతో ఆయన వస్తాడు. అలా చేస్తే మీతో నేను వస్తా, మీతో నేను వస్తా, మీతో కూర్చుంటా, మీతో నడుస్తా, మీతో ఉంటా నేను అంటున్నాడండి. బాగుండి అయ్యా, మీరుంటే చాలా బాగుంటుంది అయ్యా. ఓసారి అనండి, మీరుంటే చాలా బాగుంటుంది, మీరుంటే చాలయ్యా, కొంచెం అనండి, మీరుంటే చాలయ్యా. హల్లెలూయా. 13 వచనం చూడండి, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని దేవుణ్ణైన యెహోవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని. ఏమని చూడండి, ఏంటంట, కాడి పలుపులు తెంచి నిలువుగా నడు చేస్తాను. మరి ఇది మనకి పెద్ద ఐడియా ఉండదు, ఈ సిటీలో ఉంటున్నాం కదా. సహజంగా మరి వ్యవసాయం చేసేటప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఒక కాడిని దాని మీద పెట్టేస్తారు. దాన్ని ఏమంటారండి, నాగలేనా, కాడి దాని మీద పెట్టేస్తారు. ఆ కాడి నొక్కేస్తూ ఉంటుంది కదా, దాన్ని నొక్కేస్తూ ఉంటే వెనక నువ్వు కొడతా ఉంటారు దాన్ని పరిగెత్తమని. అది నిలువుగా ఎట్లా నిలబడగలదా? పైన మెళ్ళ మీద పెడతారు, అట్టా ఉంచేస్తారు దాన్ని, ఇట్టనే వెళ్ళాలి. అది కొడతా ఉంటాడు, లాగుతూ ఉంటాడు తాడు పెట్టి. ఆయన ఎటు డైరెక్షన్ లాగితే అటు వెళ్ళాలి. ఇది ఆయన ఆధీనంలో ఉంది. ఆ పైన ఆ కాడి పలుపులు పెట్టి కొడతా ఉంటాడు పరిగెత్తిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఇక ఆయన అంటున్నాడు, నేను ఆ కాడి పలుపులు తెంపేస్తా, మీ మీద కాడి తీసి అవతల పడేస్తా, నిలువుగా నడిచేటట్టు చేస్తాను నేను. అంటే ఇక ఆ భారాలు మీ మీద అని, మీ మీద ఉన్న భారాలు తీసేస్తాను అంటున్నాడండి. మీరు నవ్వరేంటండి, ఎన్ని భారాలు అలా నిలబడి వేసాయా అనే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇన్నేళ్ళు.
ఈ 2019లో ఈ మే నెలలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ కాడి పలుపులు తెంచేస్తాను అంటున్నాడు, ఆ భారాలు తీసేస్తాను అంటున్నాడు, నిలువుగా నిలబడే భాగ్యం ఇస్తాను అంటున్నాడు. వండర్ఫుల్ వండర్ఫుల్ హల్లెలూయా. అది నాకు చేయబోతున్నాడు అనండి. మరి ఏం చేయబోతున్నాడు? నిలువుగా ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు అండి, ఇన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్క పని చేస్తే చాలండి. సాల్మన్ గారు ఒక్కటే చెప్పాడండి మాస్టర్ అండి, ఎక్కువ చెప్పలా. ఒక్కసారి మూడో వచనం, ఏం చేస్తే ఇది చేస్తాడో, మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఇవన్నీ చేస్తాం మీ జీవితంలో. అంటే మనం ఏం చేసిన ఎడల ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలంట, ఆయన ఆజ్ఞలను ఆచరించాలంట, వాటిని అనుసరించి ప్రవర్తించాలంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నేను బైబిల్ మూసేస్తున్నాను, కంగారు పడవద్దు. ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడలని అనుసరించి ఆచరించాలంట మనం. ప్రైజ్ అలా. ఇప్పుడు వాక్యం వింటున్నాం అంటే ఆయన ఆజ్ఞల గురించి వింటున్నాం, ఆయన కట్టడల గురించి వింటున్నాం. అనుసరిస్తున్నామా? ఆచరిస్తున్నామా? నిజం మాట్లాడుకోవాలంటే అనుకూలతున్నంత వరకు మనం అనుసరిస్తున్నాం. ఇది మన కుదరదలే అనుకున్న వాటిని ఏం చేస్తున్నాం? తీసి పక్కన పెట్టేస్తున్నాం. నాతో ఒక వ్యక్తి సూటిగా, ఒక పెద్ద మనిషి, మంచి స్థాయి గల మనిషి, మంచి స్థాయి ఉంది ఆయనకి, పెద్ద మనిషి, బిగ్ షాట్. నన్ను పాస్టర్ గారిని ఇంటికి పిలిచాడు. అప్పటికి మా వయసు ఎంత ఉంటుందంటే సరిగ్గా మా నిక్కిబాబు అంత వయసులో ఉన్నాం, కరెక్ట్గా అదే వయసు. ఇక నిక్కిబాబు కొంచెం పర్సనాలిటీ ఉంది, చూడగలిగిన పర్సనాలిటీ. నాకు అంత పర్సనాలిటీ లేదు, మున్సిపాలిటీ లాగా ఉండేవాడు నేను. అయితే అలాంటి పరిస్థితుల్లో సన్నగా ఉండేవాడు నేను. ఎంతకంటే అదిగో బాబు ఉన్నాడు చూడు, ఏ బాబు చందు ఉన్నాడే, ఒకసారి రా నా. నాకు ఆ పర్సనాలిటీ ఉండేవాడిని నేను. ఈ పర్సనాలిటీ ఉంటే పాస్టమ్మ గారేమో నాకన్నా సన్నని పర్సనాలిటీ, నేనే ఆ పర్సనాలిటీ అంటే నాకన్నా పుల్లలాగా ఉండేదాన్ని. మమ్మల్ని ఇద్దరిని ఇంటికి పిలిచాడు, కూర్చున్నాను, థ్యాంక్ యూ. ఇంటికి పిలిచాడు మమ్మల్ని ఇద్దరిని. పిలిచి ఏమన్నాడు చెప్పనా? ఫస్ట్ ఇయర్ అండి, మీరు మరీ అంత నిక్కచ్చిగా మాట్లాడకూడదు పాస్టర్ గారు, మీరు మరీ అంత నిక్కచ్చి మాట్లాడకూడదు. మాకు కుదిరినంత వరకు మేము చేయగలుగుతాం, కుదరని మేము చేయలేమండి. వాక్యం మీరు గంట చెప్తున్నారు, గంటలో మేము చేయగలిగినంత వరకు మేము పాటిస్తాం. దాంట్లో ఒక 20 నిమిషాలు చెప్పేది మాకు బాగానే ఉంటుంది, కానీ మిగతాదంతా పక్కన పెట్టేస్తామండి అన్నాడు. ఎప్పుడు అదే పని చేస్తారా సార్ మీరు అన్నాను. ఎప్పుడు అదే పని చేస్తాను నేనేమన్నా చెప్పనా? ప్లీజ్ అండి, రేపు ఆదివారం మీరు రావద్దు మందిరానికి అన్నాను. నా లైఫ్లో రావద్దు మందిరానికి అని ఒక్కే ఒక్క వ్యక్తితో అన్నాను, ఆ ఒక్క వ్యక్తి ఆయనేనండి. పేర్లు అడగొద్దు మీరు. చిట్టినాల్లో చేశాను అప్పటికీ, సేమ్ పర్సనాలిటీ. ఎందుకు ఆ తెగింపు నేను మాట్లాడానంటే, నువ్వు ఇచ్చే డబ్బు సంగతి నా దేవుడు నాకు ఇస్తాడు దానికన్నా 100 రెట్లు. డబ్బు నాకు లేకపోయినా పర్లేదు, దేవుని వాక్యంలో 20% తీసుకుంటాను, 80% తీసి అవతల పడేస్తాను అన్న ఆలోచన ఉందే, ఈ పురుగు అందరినీ జరగొడతాడు. కనుక ఈ పురుగు వద్దు మనకి. ఇక్కడ కూర్చున్న మనోళ్ళంతా ఎలాంటి వాళ్ళు చెప్పనా? దేవుని వాక్యం ఏది చెబితే అది శ్రద్ధగా వింటారు. విన్న దేవుని వాక్యాన్ని పాటించే ప్రయత్నం చేసేవాళ్ళే ఉన్నారు ఇప్పుడు మందిరంలో. హల్లెలూయా, నిజం చెప్తున్నాను. ఒకవేళ పాటించలేకపోతే బాధపడతారే, కానీ నేను పాటించను అనే ఆ మూర్ఖ స్వభావం మాత్రం మనలో ఒక్కళ్ళో లేదు. ఒక్కళ్ళుంటే చేయొత్తండి, దండం పెట్టి దండేసేస్తాను. ఒక్కలేనున్నారా? లేదు. మాకు కుదరదండి, మేము పాటించమండి అనరు. పాటించలేకపోతున్నందుకు బాధపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పాటించటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఎస్ఆర్ నో? ఏమంటే నేను అనుకుంటున్నా అలా మీ గురించి, మరి అది నిజం అంటే ఒకసారి చేయొత్తండి. ఒకసారి మా వాళ్ళ వాళ్ళ నీయండియ్యా, నా వాళ్ళు అయ్యా వీళ్ళు, నేను నా వాళ్ళ వాళ్ళ మనసులో ఏదుందా చెప్పేశాను, నేను వాళ్ళ మనసులో ఏదుందా చెప్పేశా. నిజంగా అంతేనండి. ఇటు పక్కన కూడా తీయండి, మళ్ళీ పురుషుల గురించి నేను ఎక్కువ పొడుగుతున్నానని అనుకుంటారు స్త్రీలంతా, అంతే కదండి. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అదే మీ మనసు అయితే, అదే మీ మనసు అయితే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ఆశీర్వాదాల్లో ఒక్కటి కూడా మిస్ అవ్వదు మీకు. ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుతారు ఖచ్చితంగా. ఈ ఆశీర్వాదాల్లో ఆల్రెడీ మీరు పొందుతున్నారు కొన్నిటిని, మిగిలిన కూడా పొందుతారు. ఎప్పుడు చెప్పనా? కొన్ని చేయలేకపోతున్నారే, చేయలేకపోతున్న మీరు బాధపడుతున్నారే, వాటిని కూడా చేయటం పూనుకోండి, వాటిని కూడా చేయడానికి ఆరంభించండి. ఆ మిగిలిన అన్నీ కూడా పొందుతారు మీ లైఫ్లో. హల్లెలూయా. అలా మీరు పొందాలని మనసారా మీకోసం ప్రార్థించే దైవజనుణ్ణి, మనసారా మీరు వాటిని పొందాలని మీకు వీటన్నిటిని వివరంగా చూపించే దైవజనుణ్ణి. కాబట్టి వీటిని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని పాటించండి. ఇందులో రాయబడిన మాట ఆశీర్వాదాలన్నీ మీరు పొందండి. పొందదు పొందుదామా?
నాకు కావాలండి, పొందుతానండి. కళ కనిపిస్తుందండి మీ ముఖాల్లో, పొందే కళ కనిపిస్తుంది. పొందుతారు మీరు, గ్యారంటీ చెప్పబోతున్నారు మీరు సాక్ష్యాలు. కొట్టాలి చప్పట్లో, నా యేసయ్య గొప్పవాడండి. మన సంఘ బిడ్డలను దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. వివరంగా మీకు అంతా ఫోకస్ చేసి చూపించాడు దేవుడు. ఈ ఆశీర్వాదాలన్నీ మీ అందరి కుటుంబాల మీదకి వచ్చి మీకు ప్రాప్తించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకోండి. వెతబడి నీ వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించాలని, వాక్య ప్రకారం మనం జీవించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. ఒక్క పని చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నారయ్యా. మీ వాక్యాన్ని శ్రద్ధగా విని, మీ వాక్యాన్ని ఆచరించి, మీ వాక్యాన్ని మేము అనుసరిస్తే ఎన్ని ఆశీర్వాదాలు అయ్యా. అయ్యా మాకు ఆ మనసు ఉందయ్యా, ఆచరించే ఆ మనసును ఇంకా దృఢపరచండి. ఇంకా కొన్ని కొన్ని మేము చేయలేకపోతున్నాం, మనసు బాధపడుతుందయ్యా. మీ వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా పాటించగలిగే ఆ స్వభావం మాకు దయచేయండి అయ్యా. అలా అలా నిజంగా అనుకున్న వాళ్ళే అలాంటి ప్రార్థన చేసేవాళ్ళ చేతులు పైకెత్తి అడగండి అయ్యా. నీ వాక్యాన్ని మేము కొన్ని పాటించగలుగుతున్నాం, కొన్ని పాటించలేకపోతున్నామయ్యా. అన్నిటినీ నీ వాక్యంలో ఎలా ఉందో అలా పాటించగలిగే స్వభావం, అలా పాటించగలిగిన స్థితిని మాకు అనుగ్రహించండి. అలా పాటించగలిగిన మనస్సును మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా పాటించగలిగిన స్థితిని మాకు దయచేయండి అయ్యా. చేతులెత్తి మీరు ప్రార్థిస్తూ ఉండగా మీ చేతులు ఆయన చూస్తున్నారు, మీ ప్రార్థనలు ఆయన వింటున్నారు. ఖచ్చితంగా ఈ స్థలము నుండి మిమ్మల్ని బ్లెస్ చేసి ఆయన పంపించబోతున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించి పంపించబోతున్నారు. నమ్మిన వారంతా నిండు మనసుతో కృతజ్ఞతతో చప్పట్లు కొడుతూ దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు మహిమ పొందారు, స్తోత్రములు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నిలిచి ఫలించినట్లు, వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ వారి లైఫ్లో వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. మీ మాటలు వట్టిగా మీరు ఎప్పుడు మాట్లాడరు. ఈరోజు నిన్ను ఆశీర్వచనాలు మీరు మాట్లాడారంటే ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, ఈ శబ్దం తొందర వింటున్న వారందరికీ అనుగ్రహించాలని మీకు మనసు కలిగింది. అందుకే వీటన్నిటిని మీరు ఇక్కడ పలికారు తండ్రి. మీరు పలికిన మాటలన్నీ, ఆశీర్వచనాలన్నీ మేము పొందాలంటే మేమొక్క పని చేస్తే చాలని చెప్పారు. మీ వాక్యాన్ని శ్రద్ధగా విని, వాటిని ఆచరించి అనుసరిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ మేము పొందుతామని మాకు చూపించారు. మిమ్మల్ని ఆచరించి అనుసరించే మనస్సును మాలో ప్రతి వ్యక్తికి మీరు పెట్టారు, స్తోత్రములు. ప్రభువా కొన్ని పాటించగలుగుతున్నాం, కొన్ని ఇంకా పాటించలేనివి మాలో ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మేము పాటించి ఈ వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుటకు సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని ప్రభువా వారి మీద ఉన్న కాడిని తొలగించి విరగగొట్టి ప్రభువా తిన్నగా నిలబడే శక్తిని ప్రభువా ప్రతి వ్యక్తికి మీరు దయచేయండి. క్షేమంగా సంతోషంగా ప్రభువా నీ బిడ్డలు జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. అయ్యా వారి ప్రయత్నాలు ఫలించున్నట్లుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా వీరు ఆరోగ్యవంతులుగా ఉండునట్లు సహాయం చేయండి. శత్రువు చేత తరమబడుతూ ప్రభువా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ప్రభువా రకరకాల వేదనలు అనే శత్రువు తరుముతూ ఉండగా ఆ శత్రువును తరిమే శక్తిని నీ బిడ్డలకు ఇవ్వండి ప్రభువా. మా కెపాసిటీ కొంచెమైనా ప్రభువా అత్యధికంగా ప్రభువా మేము సక్సెస్ అయిపోతూ అత్యధికంగా చేయగలిగే సామర్థ్యం మీరు మాకు ఇస్తానన్నారు. అలాంటి సమర్థులుగా 500 మందిని తరివి, 100 మంది, 10,000 మందిని తరివి అంత సామర్థ్యం మీరు మాకు అనుగ్రహిస్తానన్నారు. మమ్మల్ని అందరినీ తలలు వంచి ప్రార్థిస్తున్న వారందరినీ అలాంటి సమర్థులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగేటట్టు చేస్తానన్నారు. మా ప్రయత్నాలు ఫలించేటట్టు చేస్తానన్నారు. మీ వాక్యములో ఏమేమి ఆశీర్వచనాలు పలికారో అవన్నీ మా లైఫ్లో మేము పొందుకున్నట్లు, ఇక్కడ తలలు వంచి ప్రార్థించే వారందరూ పొందుకున్నట్లు మీరు అనుగ్రహించండి. ఇంతవరకు ఈ ప్రార్థనా కూటమిలో మా మధ్య మీరు అధ్యక్షులు ఉండి ఎంతగానో మహిమ పొందారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తిరిగి వెళుతూ ఉండగా బిడ్డలందరినీ స్థలము నుండి దీవించి ఆశీర్వదించి పంపించండి. ఆరోగ్యం లేని వారికి స్వస్థతనిచ్చి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినిచ్చి, సమస్యలు ఉన్న వారికి విడుదలనిచ్చి ప్రభా ఏ అవసరతతో సమస్యతో వచ్చారో ప్రతి ఒక్కరి అవసరత మీ మహిమైశ్వర్యం చెప్పిన తీర్చి ఈ స్థలము నుండి తృప్తి పరిచి పంపించండి. నిర్భయంగా ఆనందంగా బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. చుట్టుపక్కల శబ్దయంత్రం ఎంతో డిస్టర్బ్ చేస్తున్న వారు డిస్టర్బ్ అనుకోకుండా ఎంతో సహకరిస్తున్నారు. చుట్టుపక్కల వారందరికీ ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు స్తోత్రం. పేరు పేరున ఈ చుట్టుపక్కల ఉన్న గృహస్థులందరినీ మీరు ఆశీర్వదించి వారికి మేలు చేయండి. కూడి వచ్చిన వారందరికీ మేలు చేయండి. మరలా రేపు పునరుతాన దినంలో మేమందరం నీ సన్నిధిలో కలుసుకుని మరి ఎక్కువగా సంతోషించి ఆనందించే భాగ్యం ప్రసాదించమని మా ప్రార్థనలు వినినందుకు, ఈ స్థలము నుండి మమ్మల్ని అందరినీ దీవించి పంపిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నూన్య సహవాసము ఆయన సన్నిధి రోజున మనందరికీ, భూలోకులున్న సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతుల వర్ధల చేసి రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే ఇచ్చేయండి, శిలువ రక్తమునకే ఇచ్చేయండి. వాది గుళ్ళకు నంతు నాశం ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.